ఈరోజు విక్రమ బేతాల కథ వ్యర్థమైన వరపరీక్ష వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుండి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీది గొప్ప ఆశయమే కావచ్చు కానీ గొప్ప ఆశయాలు ఒక్కొక్కసారి ఫలించకపోవడమేగాక అనుకోని చిక్కులు కూడా తెచ్చిపెడతాయి అందుకు నిదర్శనంగా నీకు సువర్ణకుమారి వివాహ వృత్తాంతం చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం చంద్రగిరిని రవివర్మ అనే రాజు పరిపాలించాడు ఆయన సంతానం ఒకే ఒక్క కూతురు ఆమె పేరు సువర్ణ కుమారి రవివర్మ ఆమెను కొడుకులాగానే పెంచి ఆమెకు యుద్ధ విద్యలన్నీ నేర్పించాడు ఆమె ప్రజ్ఞ ఎలాంటిదో గాని విలువిద్యలోనూ కత్తిసాములోనూ ఆమె అందరినీ మించిపోయింది చంద్రగిరి రాజ్యంలో ఆమెను ఆ విద్యలలో ఓడించగల వాళ్ళు ఒక్కరు కూడా లేకపోయారు అంత చిన్న వయసులోనే ఆమె తండ్రి వెంట రెండు మూడు సార్లు యుద్ధాలు చేసి అసాధారణమైన ధైర్య సాహసాలు ప్రదర్శించి తండ్రికి విజయం చేకూర్చింది యుద్ధరంగంలో ఆమె అమిత భయంకరమైనది అయినా అందానికి అప్సరస సువర్ణకుమారికి వివాహమాడే వయసు వచ్చింది తన కుమార్తెకు సరి అయిన వీరుడే భర్త కావాలన్న ఉద్దేశంతో రవివర్మ ఆమెను యుద్ధ విద్యలలో గెలిచిన వాడికే ఆమెనిచ్చి పెళ్లి చేస్తానని ఫలానా రోజున పోటీ జరుగుతుందని చుట్టుపక్కల దేశాలన్నింటిలోనూ చాటింపు వేయించాడు నిజానికి ఆమెను పెళ్లాడడానికి ఎందరో రాజకుమారులు సిద్ధంగానే ఉన్నారు ఆమెను పెళ్లాడిన వారికి చంద్రగిరి రాజ్యం కూడా వస్తుంది అయినప్పటికీ పోటీ ఏర్పాటైన రోజుకు ఒక్క రాజకుమారుడు కూడా రాలేదు ఈ కొత్త రకం స్వయంవరం చూడడానికి అనేక దేశాల ప్రజలు మాత్రం తండోపతండాలుగా వచ్చారు రాజకుమార్తె పోటీకి సిద్ధమై నిలబడింది కానీ అంతమంది జనంలో నుంచి ఒక్కరు కూడా ముందుకు రాలేదు అది చూసి అందరూ ఆశ్చర్యపడ్డారు అంతలో ఒక ఆటవికుడు ముందుకు వచ్చి రవివర్మతో మహారాజా నేను యువరాని గారితో పోటీ చేస్తాను ఏ విద్యలలో పోటీ చేయమన్నారు అని అడిగాడు అతను నిజంగా ఆటవికుడు కాడు ఆటవికుడి వేషంలో వచ్చిన రాజకుమారుడు సుధీరుడు అతను ప్రసన్న దేశపు యువరాజు సువర్ణకుమారి అతనితో నేను ప్రదర్శించే విలువిద్య నువ్వు కూడా ప్రదర్శించు అంటూ విల్లు తీసుకొని ఒకదాని వెనక ఒకటిగా రెండు బాణాలను ఆకాశంలోకి వదిలింది కొద్దిసేపట్లో అవి ఒకదానికొకటి గుచ్చుకొని జంటగా కిందపడ్డాయి జనం అమితంగా హర్షించారు ఆమె తన విల్లును బాణాలను సుధీరుడికి అందించింది అతను ఒకదాని వెనకగా ఒకటి చొప్పున మూడు బాణాలు ఆకాశంలోకి వదిలాడు అవి మూడు ఒకదానికొకటి గుచ్చుకొని ఒక నిడుపైన బాణంలాగా కిందపడ్డాయి చూసేవాళ్ళ హర్షద్వాణాలు మిన్నుముట్టాయి తర్వాత పోటీ కత్తి యుద్ధం సువర్ణకుమారి రెండు చేతుల రెండు కత్తులు పట్టుకున్నది సుధీరుడికి కూడా రెండు కత్తులు ఇచ్చారు ఇద్దరూ కత్తి యుద్ధం చేస్తూ ఉండగా సుధీరుడి కుడి చేతిలో కత్తి ఎగిరిపోయింది మరుక్షణమే అతను తన ఎడమ చేతి కత్తితో సువర్ణకుమారి చేతులలో ఉన్న రెండు కత్తులను ఎగరగొట్టి తన కత్తిని భూమిలోకి గుచ్చేశాడు తన కూతురిని మించిన అల్లుడు దొరికినందుకు రవివర్మ ఎంతో సంతోషించి నేను చేసిన ప్రకటన ప్రకారం నా కుమార్తెను నీకిచ్చి పెళ్లి చేస్తాను నా అనంతరం నువ్వు ఈ దేశాన్ని పాలించు అని సుధీరుడితో అన్నాడు సుధీరుడు రవివర్మతో నేను ఈమెను పెళ్లాడటానికి రాలేదు ఓడించడానికి వచ్చాను ఓడిన రాజకుమార్తెను పెళ్లాడతానని నేనేమీ నియమం పెట్టుకోలేదు ఆకాశంలోకి గురిగా బాణాలు వేయగలవాడు చక్కగా రాజ్యం చెయ్యగలడని నేను ఎన్నడూ అనుకోలేదు అడవిలో ఉండే వాళ్లకు రాజ్యాలు రాజకుమార్తెలు ఎందుకు అంటూ తాను ఎక్కివచ్చిన ఏనుగు మీద తిరిగి వెళ్ళిపోయాడు రవివర్మ హతాశుడయ్యాడు ఆయన పెట్టిన పరీక్ష విజయవంతమైంది కానీ ఫలితం లేకుండా పోయింది సువర్ణకుమారి పెళ్ళి జరగలేదు ఆయన తనకు నచ్చిన రాజకుమారులకు కొందరికి తన కుమార్తెను పెళ్లాడవలసిందిగా కోరుతూ కబురు చేశాడు కానీ అందరూ ఏదో ఒక వంక చెప్పి ఆయన కోరికను నిరాకరించారు రవివర్మ కుంగిపోయాడు కొంతకాలానికి ప్రసన్న దేశం నుంచి సుధీరుడే తాను సువర్ణకుమారిని పెళ్లాడగోరుతున్నట్టు రవివర్మకు కబురు చేశాడు రవివర్మకు పెద్ద విచారం తొలగిపోయింది ఆయన సుధీరుడికి తన కూతురునిచ్చి వైభవంగా పెళ్లి చేశాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా నాకు అనేక సందేహాలు ఉన్నాయి సుధీరుడు తన అసలు వేషంలో రాక ఆటవికుడి వేషంలో రాజకుమార్తెతో పోటీ చేసేందుకు రావడానికి కారణం ఏమిటి ఒక ఆడమనిషి చేతిలో ఓడిపోతానని భయమా లేక రాజకుమార్తె తనను గెలిచిన ఎలాంటి వాడినైనా పెళ్లాడుతుందో లేదో చూడటానికా అతను తప్ప మిగిలిన ఏ రాజకుమారుడు రాకపోవడానికి కారణమేమిటి పోటీలో జయించిన తర్వాత కూడా సుధీరుడు రాజకుమార్తెను పెళ్లాడ నిరాకరించడం దేనికి ఆమె అందచందాలు నచ్చకనా అలాంటివాడు ఆమెను పెళ్లాడతానని తనకు తానై రవివర్మకు ఎందుకు కబురు చేశాడు రవివర్మ అనేక మంది రాజకుమారులకు తన కుమార్తెని ఇచ్చి చేస్తానన్న వాళ్ళు ఎందుకు నిరాకరించారు ఈ సందేహాలన్నింటికీ సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు దీనికంతకు మూలం రవివర్మ తన కుమార్తె స్వయంవరానికి గాను ఏర్పాటు చేసిన పోటీ అందులో ఉన్న అవివేకాన్ని సుధీరుడు రవివర్మకు స్పష్టంగానే చెప్పాడు స్వయంవరంలో పాల్గొనే వాళ్ళు అపజయానికి ఎన్నడూ వెరవరు రవివర్మ ఏర్పాటు చేసిన పోటీ నచ్చకనే రాజకుమారులు రాలేదు సుధీరుడు మారువేషంలో రావడానికి కూడా అదే కారణం రెండవసారి రాజకుమారులు సువర్ణకుమారిని పెళ్లాడ నిరాకరించడానికి కారణం ఆమె ఒక ఆటవికుడి చేతిలో ఓడి ధర్మంగా అతనికి భార్య అయింది ఆమెను మరొకరు చేసుకోవడం మారుమనువు అవుతుంది సుధీరుడి విషయంలో ఈ చిక్కు లేదు రవివర్మ తన మొదటి ప్రకటనను ఉపసంహరించుకొని ఏ రాజకుమారుడికైనా ఆమెను ఇయ్యడానికి సిద్ధంగా ఉన్నాడని విని అతను పెళ్లాడటానికి ముందుకు వచ్చాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ సమాప్తం ఇది ఈ రోజు మన కథల పుస్తకంలోని ఒక విక్రమ బేతాల కథ తిరిగి మళ్ళీ మంచి కథతో కలుసుకుందాం